ముప్పై ఐదు మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ అయితే ఇందులో చాలా సంచలనాలు కనిపించాయి కొత్త అధ్యక్షుడు పాత అధ్యక్షుడు ఎవరూ తన ఫోన్కు రియాక్ట్ కావడం లేదని ఈసారి ఆందోల్ పోటీలో ఉండను అంటూ బాబుమోహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పార్టీ పెద్దలపై బాబుమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఫస్ట్ లో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదు అంటూ తీవ్రంగా ఆవేదన చెందారు మొదట్లో తన కుమార్తెకి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి తనకు తన కుమారులు ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోగా సోషల్ మీడియాలో ఇద్దరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను తన కొడుకును విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు కట్ చేస్తే థర్డ్ లిస్టు ఆందోళన నుంచి బాబుమోహన్ కు టికెట్ దక్కింది అసలు ఆయన మీడియా ముందుకు ఎందుకు వచ్చారు వద్దని చెప్పినా ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చారు ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి బాబుమోహన్ మాటల వెనుక బెదిరింపు ధోరణే కనిపించిందని బెదిరించి మరీ టికెట్ దక్కించుకున్న ఘనత బాబుమోహన్ కే దక్కిందని ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది నిజానికి గత ఎన్నికల్లో ఆందోళన నుంచి బీజేపీ తరఫున బాబుమోహన్ పోటీ చేశారు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు ఈ ఘోర పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు కి ఈసారి టికెట్ దక్కడం దాదాపు అనుమానమేనన్న చర్చ జరిగింది ఇక అటు జితేందర్ రెడ్డి తీరు అయితే ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది బాబుమోహన్ కుమారుడిని ఈసారి బరిలోకి దింపితే బెటర్ అని జితేందర్ రెడ్డి అనడం ఆయన మాట చుట్టూ ప్రచారం జరగడం కొత్త చర్చకు కారణమైంది ఇలాంటి పరిణామాల మధ్య బాబుమోహన్ ప్రెస్ మీట్ పెట్టారు బీజేపీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు విమర్శలు గుప్పించారు టికెట్ రాకపోతే తరువాత పరిణామాలకు ఇంతకు మించి ఉంటాయి అన్నట్లుగా బాబుమోహన్ తీరు కనిపించిందనే అభిప్రాయాలు కనిపించాయి అయితే థర్డ్ లీస్ట్లో ఆయన పేరు ఉండటంతో బాబుమోహన్ అనుకున్నది సాధించారనే చర్చ జరుగుతోంది